కానీ కేంద్రానికి ప్రశ్న ఎదురవుదా తిరుపతిలో అభివృద్ధి విషయంలో డెవలప్మెంట్ విషయంలో ఫ్లైఓవర్ల విషయంలో కానీ కేంద్రం చేసింది ఏమీ లేదు అనేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంత సీరియస్గా ఎఫర్ట్ పెట్టి పెద్దలను దింపితే అదేమన్నా రేపు పొద్దున్న ఎదురవ్వదా ఇబ్బంది ఎదురవుతుంది. మామూలుగా మనం ఇక్కడ లోకల్గా మాట్లాడేసుకుంటుంటారు వీళ్ళు నాయకులు. ఇప్పుడు బెజవాడలో ఉన్న సింగినగర్ డివిజన్లో రోడ్ డీల్ అయిన దానికి కారణం నరేంద్ర మోడీ అంటే ఏముంటుంది దాంట్లో? తిరుపతిలో ఫ్లైఓవర్ ఎవరు కడతారు? రాష్ట్రం కట్టుద్దా కేంద్రం కట్టుద్దా? బేసిక్గా అక్కడ ఇంకోటి దానికి కేంద్రం నుండి వచ్చినాయి ఏంటి? కేంద్రానికి సంబంధించి ఎయిర్పోర్ట్ విస్తరణ జరిగిందా లేదా? కేంద్ర సంస్థ పెడుతున్నారా లేదా? దానికి డబ్బులు రిలీజ్ చేశారా లేదా? వాళ్ళు రిలీజ్ చేశారు, వీళ్ళు వాడుకోపోతే ఎవరి తప్పప్పుడు? ఇప్పుడు ఎయిమ్స్ ఉంది, రిలీజ్ చేసి వాళ్ళకి స్థలం ఇచ్చేసారు, వాళ్ళే కట్టుకున్నారు. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా మార్చిన పాపం బీజేపీదే అనేది కదా. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కి ఎవరు ఇవ్వాలి? పక్కన స్థలం వీళ్ళే కదా ఇవ్వాల్సి. ఇవ్వంది ఎవరు? వాళ్ళైతే పెట్టుకోవడానికైనా అప్పుడే శాంక్షన్ చేశారు కదా, చెయ్యింది ఎవరు? రెండో పాయింట్ రైల్వే స్టేషన్. ఇదివరకు ఎట్లా ఉండేది? కాళ్ళ కింద తగులుతూ ఉండేవాళ్ళం, ఒకళ్ళకొకళ్ళు పడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? అదో ఎయిర్పోర్ట్ తరహాలో ఉంది. ఇంకోటి ఊరికి ఇచ్చినటువంటి నిధులు అయితే మొత్తం ఊరంతా వాళ్ళే ఎవరు? స్మార్ట్ సిటీ కింద ఇస్తే మిగతాది స్టేటు జాయింట్తో చేసుకోవాలి. అవన్నీ వాళ్ళు ఇచ్చినా వాళ్ళు చెప్పుకుంటారు. మొత్తం తిరుపతి అభివృద్ధి అంతా వాళ్ళు చేసేది కాదు, అది రాష్ట్ర ప్రభుత్వంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎంత చేసింది, వీళ్ళు ఎంత చేశారు? తెలుగుదేశం హయాంలో అవంతరం పూర్తి కాల, వీళ్ళు వచ్చి ఆపేశారు. ఇంకోటి ఏ డబ్బులు ఖర్చు పెడుతున్నారు? అది ఎవరు డబ్బులు ఖర్చు పెట్టాలి? అది బీజేపీ చర్చలోకి తెస్తుంది. టీటీడీ ఫండ్ ఎందుకు తెస్తారు? జనం భక్తులు వేసే విరాళాలు తిరుమల కొండకే, తిరుపతి కార్పొరేషన్కే. కార్పొరేషన్ హుండీలో వేయట్లేదే, తిరుమల హుండీలో వేస్తున్నారే. అదేమంటే ఈ రోడ్డు మీద వస్తుందంటే ఈ రోడ్డు మీద నువ్వు డబ్బులు తింటున్నావుగా. ఇక్కడ బస్సులకు వచ్చినందుకు ఇవన్నీ కూడా ఇక్కడ కింద హోటళ్ళు గేటళ్ళు ఇవన్నీ మనం తింటున్నాంగా, తింటున్నప్పుడు ట్యాక్స్ వస్తుందిగా. అప్పుడు ఆ డబ్బులతో కదా నువ్వు రోడ్డు వేసి ఇవ్వాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం కదా పెట్టాల్సింది అక్కడ బెనిఫిట్. అదే నువ్వు చర్చిలకు 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తావు, మసీదులకు 10 లక్షల రూపాయలు ఇస్తానంటావు, ఇక్కడ పాస్టర్లకు ఇస్తావు, అక్కడ పాస్టర్లకు ఇస్తావు. టీటీడీ డబ్బులు తెచ్చుకొని నువ్వు వాడుకుంటావా? ఇది చర్చ వద్దా? ఇప్పుడు మసీదు డబ్బులు ఏమైనా తీసుకుని వాడుతున్నావు నువ్వు ఏదన్నా ఊరికి? గుంటూరు దగ్గర జన్నాట టవర్ దగ్గర మసీదే ఎన్ని ఉంటాయి, ఆ డబ్బులు ఏమైనా తీసుకుంటావు నువ్వు? చర్చి డబ్బులు ఏమైనా తీసుకుంటావు నువ్వు? వాళ్ళతో రోడ్లు ఏమైనా వేయిస్తావా? వాళ్ళ విరాళ వాళ్ళదే. ఇక్కడ మరి ప్రభుత్వ దేవుడు సొమ్ము ఎట్ట వాడుతున్నావు నువ్వు? ఇది చర్చే కదా. ఇవన్నీ వస్తాయి, కాకపోతే పట్టించుకుంటారా పట్టించుకోరా? గ్రౌండ్ లెవెల్ వీళ్ళు వాడేది అవి వాడతారు. ఇప్పుడు పట్టించుకుంటారా పట్టించుకోరా అన్న దాని మీద ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఎంతమంది భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు వచ్చినా, పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు లెక్క వేరు. ఆయన వస్తే కనుక అదే ఒక అతిపెద్ద అసెట్గా మారుతుంది ప్రచారానికి అనేది నో డౌట్. అందరూ పవన్ కళ్యాణ్కి ఉండే చరిష్మాకి రాజ్నాథ్ సింగ్కి తేడా ఉంది కదా. రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ వెళ్తే ఎగబడతారు, ఇక్కడ ఉండదు కదా. ఇక్కడ పెద్ద ఆయన వస్తున్నాడని చెప్పడానికి పనికి వస్తుంది. నిర్మలా సీతారామన్ వెళ్తే ఆవిడకంటే అసలు తమిళనాడు వెళ్ళినా కూడా చరిష్మా ఏమి ఉండదు. ఓ పెద్ద అధికారిని టైప్ వ్యవహారం ఆవిడ. ఆవిడేమి ఇది కాదు, మాస్ లీడర్ కాదు. పవన్ కళ్యాణ్ మాస్ క్లాస్ లీడర్. ఆయన క్లాస్ తక్కువే, మాస్ ఎక్కువ పవన్ కళ్యాణ్కి వచ్చేటప్పటికి. మాస్ లీడర్ అయినప్పుడు ఇంకోటి అక్కడ కుర్రోళ్ళు ఎక్కువ ఉంటారు. మీకు తిరుపతిలో ప్రతి సందుకి కుర్రోళ్ళే, హడావిడ ఎక్కువ ఉంటుంది. చిరంజీవి వచ్చి పోటీ చేసినప్పుడైనా అదే ఉపయోగపడింది అక్కడ ఆయనకి. ఈవెన్ ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా పవన్ కళ్యాణ్కి ఉండే ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఉంటుంది. ఆయన ఇప్పుడు ఫస్ట్ తిరుపతిలో పాదయాత్ర చేస్తారట, బహిరంగ సభ పెడతారట, మళ్ళీ ఇంకో రౌండ్ ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్లు చూడతారట. ఈ 2 చూడితే కనుక మ్యాక్సిమం ఇంపాక్ట్ ఉంటుంది. దాని ఇంపాక్ట్ గ్యారంటీ 2 lakhs దాటాలి ఓట్లు. ఆయన వచ్చి అది దాటలేదనుకోండి, అది రేపు పొద్దున ఆయనకి ఇబ్బంది ఉంటుంది. అప్పుడు ఇంకా జనసేన ఇంపాక్ట్ ఏం లేనట్ట అని అంటారు కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు రాష్ట్రం అంతా తిరిగాడు, ఆయన తిరిగిన ఏరియాలోనే ఓడిపోయింది. అప్పుడు ఏమన్నారు? అందుకే ఆ వంక చెప్పినా కదా తెలుగుదేశం తన పక్కన పెట్టేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కిందసారి తన నియోజకవర్గాన్ని ఓడిపోయాడు, అప్పటి నుంచి పక్కన పెట్టలా, లైట్ తీసుకున్నారు కదా. తర్వాత మళ్ళీ తను ఓడిపోయాక కదా తెలుగుదేశం అది తను దెబ్బతింటున్నాక కదా కాస్త ట్రై చేస్తుంది అక్కడ. కాబట్టి ఇవన్నీ ఉంటుంది. అందుకనే ఇక్కడ వీళ్ళకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చనే. జనసేనకు కూడా రేపైనా బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అక్కడ చూపించాలి.